విశాఖ జిల్లా నర్సీపట్నం 8వ వార్డులో హరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం నుండి హరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరోనా విపత్తు పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ సమయంలో ప్రజలకు బయటకు రాలేని పరిస్థితుల్లో ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాట్లాడారు. సుమారు 100,000 రూపాయల సొంత నిధులతో వారానికి సరిపడా కూరగాయలు అందజేశామన్నారు. ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఆయన కోరారు. ప్రజలందరూ కూడా ప్రాణాలతో భయాందోళనలో ఉన్నారు. వాళ్ళందరికీ సైతం కల్పించవలసిన అవసరం ఉంది. తక్షణమే అందరూ అన్ని పార్టీ వాళ్ళు కూడా ఏకమై ప్రజలకి భయాందోళన నుంచి కరోనా మహమ్మారిని తరుముకునే విధంగా ప్రజలందరికీ మేము సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాజకీయాలు వద్దు, ప్రాణాలే ముందు అనే నినాదాలతో మనం ప్రజల్లోకి భయాందోళనని పక్కన పెట్టే విధంగా మనం అన్ని పార్టీలు ఏకమై ప్రజలకి అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాత్రనక పగలనక మన కోసం కాపలా కాస్తున్నారు. మన ప్రాణాల కోసం వాళ్ళు కూడా మనం అందరం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించి చేతులై శుభ్రంగా కడుక్కొని మాస్కులు పెట్టుకొని చేసుకోవాలని మీకు మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు.